శనగలవాడ. సో శనగల వడలు వావ్ అంటే మనకు పండగ అంటే శనగలు డెఫినెట్ గా అందరి ఇంట్లో ఉంటాయి. అంటే మామూలుగా తాంబూలాలు కూడా ఇస్తూ ఉంటాము. సో ఆ శనగలు అలా ఉన్నప్పుడు కూడా మనకు చక్కగా ఈ వడలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ మిగిలిపోయినవి అవి ఉంటాయి కదా మామూలుగా పొద్దున నైవేద్యం ఇచ్చిన తర్వాత. ఓకే సో స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ముందు స్టవ్ ఆన్ చేసేసుకుంటావా? ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. నేను చేసాను. సో ముందు ప్రాసెస్ లో ఏం చేయాలి? ఫస్ట్ ఇవి రెండు మిక్సీ పట్టాలి. ఓకే. ఈ పండగల టైంలో నాకు ఎక్కువ పని ఉండదండి. అంటే అంత వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను చిరు సహాయం అలా ఉడత సహాయం లాగా చేస్తూ ఉంటా. సో నానబెట్టుకున్న శనగలు, శనగలు ఎక్కువసేపే నానబెట్టాలండి. అలా ఆల్మోస్ట్ లైక్ ఓవర్ నైట్ నానబెట్టే కూడా ఓకే. ఎక్కువ సరిగ్గా యాక్చువల్గా అంటే ఈ మొక్కజొన్న ఎందుకంటే కొంచెం మనకి బైండింగ్ కి అది బాగుంటుంది కదా. అంటే కరెక్ట్ గా వడ టేస్ట్ కూడా బాగుంటుంది. మనం మామూలు కార్న్ వడ అంత టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీ. శనగలు అలాగే మొక్కజొన్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాము. అలా శనగలు లోటు తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. బాగుంటుంది. అది ఇచ్చేసి ఓకే. ఓకే ఇప్పుడు నువ్వు అందులో ఏం యాడ్ చేస్తావో మాకు చెప్పాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం. ఓకే. తర్వాత కొత్తిమీర. కొత్తిమీర మొత్తం వేసేసి. పుదీనా. పుదీనా మంచి ఫ్లేవర్ కోసం. కొంచెం నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇంగువ. ఓకే. తర్వాత కరివేపాకు. నువ్వు లాస్ట్ లో ఉప్పేస్తావు అనుకుంటా కదా అన్నిట్లో. తర్వాత అఫ్కోర్స్ చేయి పెట్టకుండా మనకి ఈ వడలు కావనుకో. సో ఫస్ట్ ఊరికి ఇనీషియల్ గా ఒకసారి చేతితో కలిపేసి. ఇప్పుడు మామూలుగా పండగ కాబట్టి మనం ఆనియన్స్ వాడకూడదు కానీ జనరల్ గా ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే ఆయిల్ కూడా హీట్ అయింది ఈ రూప. ఇప్పుడు మనం వడలు వేసేసుకోవడం. మరి వేసేస్తావా? ఆయిల్ కూడా చాలా హీట్ ఎక్కింది. మనం చాలా బోల్డ్ మాటలు మాట్లాడుకున్నాం కదా. ఏ నీకు పాటలు కూడా వస్తా? వచ్చా అంటే వచ్చు. మరి అంతే వచ్చు అంటే పండగ రోజు ఎందుకు? పండగ రోజు ఎందుకు? చాలా రోజులైంది పాడి. అయ్యో నేను ఇప్పుడు పాడ అవన్నీ నాకు వద్దు. అది కూడా మళ్ళీ హనుమంతుడు ముందు కుప్పు గంతులు అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఎవరు హనుమంతులు లేరు. అందరూ ఇక్కడ అసలు సూపర్ స్టార్స్ అనమాట. వర్సిటాలిటీ ఇంత ముందు మాట్లాడుకున్నాం కదా. అన్ని చేయాలి మనం. అలా పాట పాడుకుంటూ పడలేసేది. ఏం పాట పాడను? నీ ఇష్టం. లేకపోతే మీ పాట పాడు అది ఓకే. తర్వాత నీ సీరియల్ లో మంచి డైలాగ్ ఉంటుంది. నేను అభిషేకం సీరియల్ లో ఒక పాట పాడాను నా పెళ్లి చూపులు చెడగొట్టుకోవడానికి. అబ్బో చెడగొట్టుకునే పాటలు ఎందుకు? ఇప్పుడు సెట్ అయ్యే పాటలు పాడితే నెక్స్ట్ పెళ్లి కూడా అవుతుంది చక్కగా. సెట్ అయిపోద్ది మళ్ళీ పాడితే అని. సెట్ కాకూడదని కోరుకుంటున్నావు అయితే ప్రస్తుతానికి? అంటే ప్రస్తుతానికి ఎందుకని? ప్రస్తుతానికి ఎందుకని? ఓకే తను వడ వేయి చెప్తా. ఓకే ఇప్పుడు వేయి. ఈ వడ బాగానే వచ్చింది హిట్. ఒక మంచి పాట మా కోసం. కమాన్ రెచ్చిపో. నెగిటివ్ పాజిటివ్ తో పాటు ఆర్టిస్ట్ యాంకర్ సింగర్ కూడా అయిపోవాలి. కమాన్. అటు నువ్వే ఇటు నువ్వే మనసు ఎటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా
గుర్తుకు రాదా క్షణమైనా, ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవైని నాబులే. ఏ చాలా బాగా పాడావు రూప, నిజంగా నిజంగా అంటే ఏదో పాట పాడిన వెంటనే ఇది కామన్ గా వచ్చే డైలాగే కదా అని అనుకోవచ్చు, నిజంగా బాగా పాడావు, వెరీ గుడ్. ఓకే, సో ఇలా మా వడలు అద్భుతమైన పాటతో అద్భుతంగా వేగుతున్నాయి. ఎస్, మేము శనగల వడలు తయారు చేసుకుంటున్నాము, ఆల్మోస్ట్ అయిపోయాయి. కొన్ని వడలు ఆల్రెడీ తీసేసాము, రెండో వాయి అక్కడ నడుస్తుంది ఆల్రెడీ. ఓకే, విజయదశమి సందర్భంగా అమ్మవారి కోసం మేము ఇద్దరము ప్రేమతో భక్తితో తయారు చేసినటువంటి శనగల వడలు సిద్ధం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగల వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. శనగల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా శనగలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న శనగలు, స్వీట్ కార్న్ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీంట్లో తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నువ్వులు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, తరిగిన కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో వడల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగల వడలు రెడీ.